ఇప్పుడు మీరు పేర్లు చెప్పారు, పేర్లు చెప్పుకుంటారు. ఓకే, నాకు లైవ్ లో ఒకసారి ఫోన్ కాల్ హండ్రెడ్ 100% ఎట్లాంటోడు అని చెప్పేసి కూడా మీరే అడుగురు. సీనన్న మీకు ఏం చేసిండు అనేది కూడా ఇదే లైవ్ లో మీరు అడుగురి. ఇప్పుడైనా ఫోను ఒక కార్లు ఉన్నట్టుంది, ఒక 2 మినిట్స్ వేరే ఫోన్ తన నోటెడ్ లేదు తమ్మింది. ఒక్కసారి నేను పిలిపిస్తాను మన ప్రవీణ్ బాబ్జీ నెంబర్ చెప్పు. అంబర్పేట సీనన్న మీకు ఏం చేసిండు అనేది అడుగు, ఇక వేరే అవసరం లేదు. హలో, బాబ్జీ అన్న మాట్లాడేది? హలో, బాబ్జీ అన్న మాట్లాడుతున్నారా? బాబ్జీ అన్న. అన్న నమస్తే అన్న, నా పేరు నరేష్ రాయ్, టీవీ యాంకర్. నేను అంబర్పేట సీనన్నతో ఇంటర్వ్యూ చేస్తున్నా, ప్రజెంట్ లైవ్ లో ఉన్నాను. యా, అంబర్పేట సీనన్న గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే సీనన్న అంటే చాలా మందికి చాలా హెల్ప్ చేశారని చెప్పేసి మనకు ఇప్పుడు ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఒక్కసారి లైవ్ లో నాకు వినాలనుంది, మరి మీరు ఎవరికి ఫోన్ చేసి అంటే ఎవరు ఎంతమందికి హెల్ప్ చేశారు? సో ఒక్క పర్సన్తో నాకు వినిపించండి, మరి మీరు ఎలాంటి వాళ్ళు నేను తెలుసుకుంటా లైవ్లో అని చెప్పేసి ఈ ఫోన్ చేయడం జరిగింది. మీరేం చెప్తారు? యూనివర్సిటీలో ఉన్నప్పుడు అన్న దగ్గర నన్ను అన్ని రకాలుగా నన్ను చూసుకొని కోచింగ్ ఇప్పించి ఎవరైనా నాతో పాటు ఇంకా చదువుకునే వ్యక్తి ఎవరు ఉన్నా కూడా అన్న ద్వారా హెల్ప్ తీసుకొని ప్రతి ఒక్కరికి సాయం చేసి చదివించారు. ఇక నన్ను అయితే మొత్తం అన్ని రకాలుగా బుక్స్ కానీ స్టడీ పరంగా కానీ కోచింగ్ పరంగా కానీ అన్నీ చూసుకునేది. ఏమన్నా ఇట్లా కొన్ని డబ్బులు కావాలంటే కూడా అన్న సొంత ఖర్చులు మాకు ఇచ్చి మమ్మల్ని చదివించారు. లేలే బాబ్జీ, మళ్ళా నీకైనా వేరే జిల్లాలలో కూడా నాది కూడా చెప్పండి యాంకర్ గారికి. ఇప్పటి కూడా వాళ్ళకు మా క్యాస్ట్ అయినా కాదైనా ఏ క్యాస్ట్ కూడా అడగండి. మళ్ళీ ఇది కూడా మీ యాంకర్లతోనో తలకాయ నొప్పి ఉంటుంది. మీ కులమోడో ఏమో చేసినవేమో అంటావు, ఏ కులమో అడుగు బాబ్జీ. మీరు ఏ క్యాస్ట్ కూడా చెప్పి, ఎందుకంటే వీళ్ళు ఇంతకుముందు యాదవులు అంతా మీకు అదే అంటారు. అట్లాంటివి ఏమి ఉండదు, అన్న సొంత తమ్ముడు లెక్క తీసుకునేది అలాంటివి ఏమి ఉండదు. ఇప్పటికే లైఫ్ ఇచ్చింది ఏంటి అంటే మా ఎస్టీ వాళ్ళకు మా వాళ్ళకి దగ్గర ఉంటాయి. పెద్ద పెద్ద కులపాలు ఏమి ఉండదు, చిన్న కులపాలు మేమే ఎక్కువ ఉండేది. నా ఎస్టీ వచ్చినప్పుడు కూడా అట్లా అందరికి మా లాగా హైదరాబాద్ ఉంటుంది, నలుగురు తల్లిదండ్రులు ఆరుగురు చాలా మందికి ప్రతి ఒక్క జిల్లా నుండి. ఓకే 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 అన్న, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఏమంటారు మరి, మీకు ఎవరో కావాలందోలిచ్చినట్టు కత్తులు సెటిల్మెంట్లు అని. సెటిల్మెంట్లు ఏముండేవి, 10 మందికి విద్య అందియడం, 10 మందికి అన్నం పెట్టడం, 10 మందికి న్యాయం చేయడం, 10 మందికి నా సాధ్యమే చెప్పినా కదా బ్రదర్. ఒక పార్టీలకు వస్తే ల్యాండ్ కబ్జాలు మీరు అన్నట్టుగా చేసి అడ్డంగా సంపాదించవచ్చు, మీరు అన్నట్టుగా 2 నెంబర్ దందాలు చేయొచ్చు, కానీ ఆ లైన్ నాది కాదు. ఇటుకలు మోసి ఉసుకలారీలలో ఉసుకలు కాల్ చేసి ఉసుక లోడు ఎత్తి ఉసుక లోడ్లు అన్లోడ్ చేసి మేము కష్టంగా నాతో పాటుగా సర్దారు, కరుణాకరు, ప్రభాకరు, అనేక మిత్రులు వరుణు, అదే గద్వాల్ నాగేశు, ఇప్పుడు ఈ తమ్ముడు, అంటే ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి నాకు ఉన్న అంబర్పేట నా తోని ఉన్న సోదరులు మస్తాన్ తీసుకో, అనేక కిరణ్ తీసుకో, ఇట్లాంటి వాళ్ళు ఎవరున్నా కూడా ప్రవీణ్ తీసుకో, దిలీప్ తీసుకో, ఇట్లాంటి వాళ్ళు నాకు సాయం చేస్తూ నేను నా ఫ్రెండ్స్ కొందరు ఎన్ఆర్ఐలు ఉండడం ఇప్పుడు ఫండింగ్ స్టార్ట్ అయింది, కానీ ఇంతకుముందు చాలా కష్టపడ్డా ఇట్లాంటి వాళ్ళు. అరే ఎవరికేం అవసరం భయ్యాలి, రేపు అమ్మనైనా జాతలేరు. అట్లాంటి రోజులల్లో నేను ఒకటే, అంబేద్కర్ ఇంత త్యాగం చేసిండు, ఆయన దాంట్లో గోరంత చేయకుండా ఎంతో కొంత చేయాలి కదా. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దేశం కోసము ఆ మహనీయులు పిల్లల్ని కనకుండా దేశంలో చదువుచ్చిరు. ఇవాళ పెన్ను పెట్టుకొని ఎస్ ఐఎం శ్రీనివాస్ యాదవ్ అని రాసుకుంటున్నామంటే, నరేష్ అనే నేను ఒక యాంకర్ అని చెప్పుకుంటున్నామంటే, ఇవాళ తినే మెతుకు మీద వాళ్ళు రాసినటువంటి కేవలం ఒక పేరు. నేను నమ్ముకున్న నా దేవుడు వీళ్ళు. ఎందుకంటే ఎవరు చూడు ఏముంటుంది, అన్న 10,000 ఇస్తాడని రా, 20,000 ఎందుకు, 20,000 తీసుకుంటే నీకు సంవత్సరానికి ఓటుకు 2,000 అమ్ముకుంటే 1865 రోజులే, మా 5 సంవత్సరాలకు 365 వేస్తే ఇవాళ రోజుకు చారాన సంపాదించుకొని లుచ్చ బతుకులు బతుకుతున్నాం మనం.
ఏమిటికి ఇలా 2000 రూపాయలు నోటుకు తీసుకున్నావు, వాడు పని కోసం పోతే 2 లక్షల రూపాయలు పని అడుగుతాడు, ఒక ఇల్లు కడుతుంటే నువ్వు సత్యంగా నువ్వు నాలాంటి ఉన్నావు, లేకుంటే ఇంకో నాలాంటి మిత్రులు ఎక్కడన్నా జిల్లాలలో ఉంటే మంచోళ్ళలో నువ్వు గెలిపించుకుంటే నువ్వు గల్లవట్టాడుకోవచ్చు. ఏ నేను ఓటేసిన ఏయి రోడ్డు, ఏయి వాటర్ ట్యాంక్, ఏది డ్రైనేజు, ఏది నా కమిటీయాలు, ఏది గల్లీ సబ్ బ్లీజింగ్ పడుతుందా ఏనా, కోవిడ్ టైంలో ఇంత ఉద్యమిస్తుంది, ఎక్కడన్నా బ్లీజింగ్ పౌడర్ వేస్తురా, మీరుండే ఏరియాలు వేస్తురా, ఎక్కడ కూడా వేస్తలేరు. ఇటు పోతుంది వ్యవస్థ, ఏమవుతుంది యువత, ఫేస్బుక్లు, అమ్మాయిలు, బస్టాపులు, కాలేజీలు, వాట్సాప్లు, ఇవేనా మన యువత ఈరోజు? యువత మెయిన్గా యువతకు ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, కేప్సీలు బర్గర్లు కాదు, పాష్ హోటళ్ళు కాదు, డిస్కో డ్యాన్సులు కాదు, కావాల్సింది మన అమ్మ నాయన మనని కన్నందుకు 30 ఏళ్ళు వచ్చేలోపు కీడ కొట్టుకుంటా కాలు మీద కాలేసుకొని ఛాయ దాక్కుంటా నా కొడుకు సంపాదించే డబ్బులతోనని, నీకు దమ్ముంటే మీ అమ్మ నాయన సాధిన తర్వాత దేశం కోసం 4 గంటలు టైం ఇచ్చి మానీల త్యాగాలు గుర్తించి 100 మందికి సాయం చేయండి. మేల్కో యువత. ఫైనల్గా నేను ఇండిపెండెన్స్ డే కాబట్టి అడుగుతున్నాను, ఆడది అర్ధరాత్రి తిరిగినప్పుడే మనకు స్వాతంత్రం వస్తుంది అని చెప్పేసి వచ్చిందని చెప్పేసి గాంధీ గారు అన్నారు, నిజానికి మరి మనకు స్వతంత్రం వచ్చిందా లేదా ఏంటి? ఇప్పుడు స్వతంత్రం వచ్చింది కానీ దేశం మంచిదే, తిరిగే వ్యక్తులు మంచోళ్ళు కాదు. దేశం మంచిదే, తిరిగే వ్యక్తులు మంచోళ్ళు కాదు. సో నేను కూడా నైట్ 2 గంటలకు ఎన్నో బస్టాప్లలో అమ్మాయిలను చూస్తా, అమ్మాయిలను చూసినప్పుడు చాలామంది అబ్బాయి ఇది అందంగా ఉంది ఏమరా అనుకుంటారు, కానీ అమ్మాయి కడుపులో అన్నం ఉందా లేదా అనుకునేటోడు ఉన్నాడా? లేడు. మన లాంటి వాళ్ళు ఉన్నారు బ్రదర్, లేరు అనకు, మన లాంటి వాళ్ళు ఉన్నాం. అమ్మాయి కడుపులో ఏ పేగు ఎటు పోతుకుంటుంది ఆకలితోనని చెప్పేసి మనం తీసుకుపోయి అంబర్పేటలో లేట్ నైట్ హాస్టల్ ఉంటుండే ఇంతకుముందు, ఇప్పుడు కొంత పాలకుల వల్ల హాస్టల్ పోయింది, కానీ నైట్ పోయి స్నానం చేసి అన్నం తిని వండుకొని పొద్దున వాళ్ళ ఊరికి బస్టాప్లకు పోయి మళ్ళీ బస్ ఎక్కిపోయేటట్టు పొద్దున టైంలో అట్లాంటి ప్రొవైడ్ కూడా చేసినాం, కానీ కొంతమంది ఉన్న ఇప్పుడున్న రూలింగ్ పార్టీలు ఉన్న పాలకులు అది లేకుండా చేసిరు. ఎందుకంటే చిల్లరి బస్తీ ప్రెసిడెంట్లు ఉంటారు కదా చిల్లరగాళ్ళు, ఆ చిల్లరగాళ్ళ ఫండ్స్ కోసం వేరే లైన్లో మార్చిరు తప్ప అట్లాంటి హాస్టళ్ళు ఉన్నాయా మండలానికోటి గ్రామానికోటి ఉంటే రేపులు జరగాయి. ఎందుకంటే ఇలా దిల్సుఖ్నగర్లో దిగిరు, ఇలా అమీర్పేటలో దిగిరు, ఇలా కోటిలో దిగిరు, ఇలా అంబర్పేటలో దిగిరు, ఇలా హైదరాబాద్ రంగారెడ్డిలో అనేక ఢిల్లీలోకి పోయి దిగిరు. అట్లాంటి లేట్ నైట్ హాస్టల్ అనేది ఉంటే ఇవాళ పోయి అక్కడ పడుకొని షెల్టర్ తీసుకొని మళ్ళీ పొద్దుగా లేచి బస్సులు ఎక్కితే ఎక్కడ రేపులు జరుగుతాయి? స్వతంత్రం వచ్చింది, స్వతంత్ర భారతదేశంలో రేపులు జరుగుతున్నాయంటే మృగాలయ తిరుగుతున్నారు కుక్కలు, పిచ్చి కుక్క మంచి కుక్కని దాదుకుంటాం ఇంట్లో. ఇంకా దిశ లాంటి ఘటనలు జరుగుతున్నాయి, ఘటనలు జరుగుతున్నాయంటే గవర్నమెంట్లు స్ట్రిక్ట్ చేయాలి కదా. ఏదో ఒక ఎన్కౌంటర్ చేయగానే ఓ పబ్లిక్ అయిపోయింది అయిపోయింది, మన శంషాబాద్లో ప్రియాంక రెడ్డిది అయింది అయిపోయింది అయిపోయింది, ఏమైపోయింది? ఎస్ మండలానికో లేట్ నైట్ హాస్టల్ కట్టు, లేడీస్ ప్రయాణికులకు పోతుంటే వస్తుంటే నువ్వు షెల్టర్ ఇయ్యి, ఏడ రేపులు జరుగుతాయి? గవర్నమెంట్లకు కావాలి, ఈడ 1000 కోట్లు ఓడొచ్చు, 100 కోట్లు ఖర్చు పెట్టాలి, మళ్ళీ 2000 కోట్లు ఇటు సంపాదించాలి. ఓ బిజినెస్ మ్యాన్కు రాయకీయ నాయకునికి తేడానా? ఓ సినిమా హీరో మొగానికి రంగులు వేసుకునే లుచ్చలకు సినిమా టికెట్లు ఏది మన పొలిటికల్ టికెట్లు ఇస్తారు, పార్టీకి జెండా పట్టుకున్నోనికి ఎందుకు అయ్యారు? ఆయనకి ఇస్తే లేస్తారు, మంచోడు కావాలి మంచోడు కావాలంటుండు, గుమ్మాడి నర్సయ్య ఇల్లంది ఎమ్మెల్యే ఉండే ఎందుకు ఓడగొట్టుకున్నారు, ఆయనకు నడుపుకోనికి సైకిల్ కూడా లేకుండే, గెలవంగానే ఆయన ఎమ్మెల్యేగా ఉన్న 5 టైమ్స్ పోయి అమ్మ నీ పని ఏంది నరేష్ గారు నీ పని ఏందని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్కి పోయేటాడు, అట్లాంటివి ఓడగొట్టుకుని ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఎందుకు అపాయింట్మెంట్లు ఇస్తలేరు? ఇల్లందే జనాలు మన పోయినా ఇల్లందు బయారంకు పోయినా పరిస్థితులు చూసినా మంచోళ్ళు ఉంటారు, మంచోళ్ళు పైసలు తీసుకోకుండా జనాలు కూడా మంచోళ్ళు కావాలి కదా, జనాలు అందరు చెడ్డోళ్ళు ఉండరు, కొంతమంది ఉంటారు, అంతే ఏం లేదు, బాధ అనిపిస్తుంటుంది అన్ని వ్యవస్థ చూస్తుంటే.